గురించి మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్గా కానీ అంత ఓకే తర్వాత మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో అవును డాన్సుల మీద చాలా మంచిది వచ్చింది సార్, ఎనర్జీ మీద సార్, అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కాదు, ఇవన్నీ ఆడిపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 అవర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్కి కొంచెం షేక్ అయ్యాం, కానీ ఆఫ్టర్ దట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 డేస్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అవన్నింటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాకి ఇంత రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసింది, నేను ఆడియన్స్కి చాలా ఐ మీన్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారికి నేషనల్ వైడ్ యూజ్ మార్కెట్ ఉంది కదా బ్యాంగ్లూర్, ఈ సినిమాకి వచ్చేటప్పుడు రీజనల్గా చేయడానికి కారణం రాజమౌళి రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్నీ ఓపెన్ చేద్దామని ఐ మీన్ అది నెక్స్ట్కి అలా ప్లాన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి, వై ఎందుకు మేమంటే అంత ప్రేమ అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంతే జనానికి, ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్లాష్ విషయంలో సరే మీడియా కొంత ఒక సెక్షన్ మీడియా చేసినట్టుగా మీరు పదే పదే బాగుంది సార్ వినడానికి, బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా దా నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో ఒక జయరామ్ క్యారెక్టర్ అనే ఆయన, ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో ఒక జయరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినో అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినో ఆయనకి తెలియదు, అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే ఎమోషన్ అంటే ఏంటి, మహేష్ బాబు కూర్చొని ఏడుస్తూ ఉండాలండి అదే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో, దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను, అందుకే అందుకే అదే చెప్పాను నేను. ఆ వనయం షో చేయటం మూలాన ఐ మీన్ సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్లో ఉంటుంది అని చెప్పకపోవటం మూలాన ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని, అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్సే తీసి పంపిస్తున్నారు మాకు, అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి. పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు, బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము, ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా ఆ లేట్లా దేశం బాట్గా వేస్తున్నారు, బాట్ సిస్టంలో వేస్తున్నారు, సో అది వి ఐడెంటిఫై చేయడం, ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం.